ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన కేబుల్ ఆపరేటర్లు తరలి వెళ్లడం జరిగింది. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ విధించిన కేబుల్ టీవీ ప్రసారాల ధరలను నిరసిస్తూ ఎంఎస్ఓలు, కేబుల్ టీవీ ఆపరేటర్లు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమానికి మంచిర్యాల, మందమరి, బెల్లంపల్లి ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మంచిర్యాల విక్రమ్ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ నిర్మం మాట్లాడుతూ, పే ఛానల్ ధరలు పెంచడంతో ఒక ఛానల్కు చెల్లించడం వల్ల వినియోగదారులు చెల్లించే నెలవారీ ఫీజు పెరిగి తీవ్ర భారం పడుతుందని అన్నారు. గడిచిన 30 సంవత్సరాలుగా కేబుల్ టీవీ ప్రేక్షకులు తక్కువ రుసుముతో అధిక ఛానళ్లు పూర్తిగా నాణ్యతతో అందిస్తున్నామని, ప్రస్తుతం ట్రాయ్ నిబంధనల వల్ల పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కేబుల్ టీవీ వినియోగదారులపై భారం పడడాన్ని వ్యతిరేకిస్తూ కేబుల్ టీవీ ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చేస్తుంటే డిటిహెచ్ యజమానులు స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ట్రాయ్ సిఫారసులను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు. గర్జన హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించబడి జరిగింది. దీనికి ఎంఎస్ఓ, కేబుల్ ఆపరేటర్లు, జాయింట్ యాక్షన్ కమిటీ అందరి ఆధ్వర్యంలో ఇది ఒక ఇందిరా పార్క్ దగ్గర ఈ కేబుల్ మహాగర్జన నిర్వహిస్తున్నందుకు 2 రాష్ట్రాల నుంచి దాదాపు కొన్ని 20,000 ఆపరేటర్లు అందరు కలిసేసి ఈ కేబుల్ మహాగర్జన విజయవంతం చేయడానికి అందరూ వారి వారి ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. దానిలో భాగంగా మేము కూడా ఇవాళ మంచిర్యాల, మందమారి, చెన్నూరు నుంచి ఒక 100 పై ఆపరేటర్లు అందరు కలిసేసి ఈ మహాగర్జన విజయవంతం చేయడానికి వెళ్తున్నాము. మరి ఎందుకంటే ఇవాళ ట్రై టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే టారిఫ్ ఆర్డర్ని అమలు చేసిందో అది ఖచ్చితంగా వినియోగదారుల మీద అధికమైన భారాన్ని ఇవ్వబోతుంది. ఎందుకు అంటే మొన్నటిదాకా ఏదైతే ఛానల్ 4 రూపాయలు ఉన్న ఛానల్ని సీదా ఇవాళ తీసుకొచ్చి 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ 19 రూపాయలకి చేశారు. అంటే మేము చూపించిన 200 రూపాయలకి దాదాపు 300 ఛానల్ ఇప్పటిదాకా చూపిస్తున్నామని అనుకునే పరిస్థితిలో ట్రై అనే దీన్ని కొత్త వ్యవస్థను తీసుకొచ్చేసి టారిఫ్ ఆర్డర్ని ఖచ్చితంగా వినియోగదారులను, అంటే మేము చూపించిన 250 ఎస్డీ ఛానల్స్ మరియు దాదాపు 30-40 ఎస్డీ ఛానల్స్ కేవలం 200 రూపాయలకే మీకు చూపిస్తున్నాం.